జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీకు బాగా నచ్చిన అంశం అంటే ఏం చెప్తారు? ఆయన ప్రజల మీద చూపించే ప్రేమ అభిమానాలు అందరినీ తన కుటుంబ సభ్యులు అనుకుంటారు. అది నాకు నచ్చింది. ఏ రోజు కూడా ఆయన ముఖంలో సీరియస్నెస్ కానీ చీకాకు కానీ నేను చూడలేదు. పాదయాత్ర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మార్నింగ్ ఏదైతే స్మైలీ ఫేస్ తెలుతారో ఈవినింగ్ వచ్చేది కూడా అదే నవ్వుతూ వస్తారు సార్. అంటే ఎంతటి స్ట్రెస్నైనా బేర్ చేస్తాడు. మీకేమన్నా కొన్ని సూచనలు సలహాలు ఏమన్నా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇచ్చారు. ఏమంటే ఎప్పుడు కూడా మన కష్టాన్ని మనం నమ్ముకోవాలా, ఇతరుల మీద మనం ఆధారపడకూడదు, దేవుణ్ణి నమ్ముకోవాలా, ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలా గురువును అని చెప్పాను నాకు సార్. నేను దాన్నే ఫాలో అవుతాను. ప్రచార కార్యక్రమం ఎలా నిర్వహించాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఇటువంటి సలహాలు ఏమైనా ఇచ్చారా? నేను ఆల్రెడీ పాదయాత్రలు చూస్తాను అన్నాను కదా. పాదయాత్రలు చూస్తున్నా ఏరియా పార్టీ కార్యక్రమాలు చూస్తున్నా ఇప్పుడు ఆటోమేటిక్గా దగ్గరుండి మేము ఇన్వాల్వ్ కావాలి కదా. కార్యక్రమాలు ఉన్నప్పుడు జనాలు ఏ విధంగా వస్తున్నారు, ఎట్లా సార్ ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏమైనా చూస్తుంటాం కదా. సో అట్లా ఆయన అడుగు జాడల్లో నడవడమే అంతే. సపరేట్గా జగన్ సార్ అడుగు జాడల్లో నడవడమే అంతే. అంటే అప్పుడు మీకు ఇది లేదు కదా, ఎంపీగా అవుతారు మీరు, నేను కూడా ఇలా ప్రచారం చేయాలేమో ఆ భవిష్యత్తులో అనే ఆలోచన మీకు లేదు కదా? లేదు. అంటే ప్రతి నిత్యం రోజు 1.5 ఇయర్ పైన కూర్చొని చూస్తూనే ఉన్నాం కదా. జనాలు వచ్చేది పోయేది, సార్ రిసీవ్ చేసుకునేది, సార్కి వాళ్ళ సమస్యలు చెప్పేది, నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నాను కదా. ఆటోమేటిక్గా మనకు అది మనం దానికి ఏం సపరేట్ కోర్సు కదా, ఎగ్జామ్లు రాయడానికి కాదు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.